హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 48,000కు ఎగిసింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 250 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి రేటు 44,000కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు 1200కు పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర 74,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు తగ్గినా కూడా దేశీ మార్కెట్లో వెండి ధర పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. 0.08% పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు $1,778 ఎగిసింది. వెండి రేటు మాత్రం దిగొచ్చింది. ఔన్స్కు 0.11% తగ్గుదలతో $26.13 క్షీణించింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.